ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో మహాసంప్రోక్షణ రోజుల్లో సామాన్యులకే శ్రీవారి దర్శనం. టీటీడీ ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం. తిరుచిపై గోవిందరాజస్వామి తిరువీధి విహారం. తిరుపతిలో వైభవపేతంగా జ్యేష్ఠాభిషేకోత్సవాలు పరిసమాప్తం. తిరుపతి కపిలతీర్థంలో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు. ఆది దంపతులకు స్నపన తిరుమంజనం. శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట. తిరుమలలో ఆగస్టు 11 నుంచి జరగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సందర్భంగా భక్తులకు పరిమిత సంఖ్యలో శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆగస్టు 11 నుంచి 16 తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైదిక కార్యక్రమాల సమయం మినహాయించగా మిగిలిన సమయంలో శ్రీవారి దర్శనం కల్పిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి తెలియజేసింది. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. మండలి తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి మీడియాకు వివరించారు. తిరుమలేశునికి ఆగస్టు 11 నుంచి 16 తేదీ వరకు జరగనున్న అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా సామాన్య భక్తులకు మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళవారం తిరుమలలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వారు మీడియాకు వివరించారు. మహాసంప్రోక్షణ జరిగే రోజుల్లో యాగశాలలో ఎంతోమంది ఋత్విక్కులు, అర్చక స్వాములు ఉంటారని, అలాగే ఆలయం నుంచి బయటకు వచ్చే దారి సగం వరకు యాగశాలకు పోతుందని, కనుక భక్తుల సంఖ్య ఆశించిన దానికన్నా తక్కువకు పరిమితమయ్యే అవకాశం ఉందని, ఏ రోజు ఎంతమంది భక్తులకు ఎంత సమయం దర్శనం కల్పించగలమనే విషయాన్ని త్వరలో విస్పష్టంగా ప్రకటిస్తామని తెలియజేశారు. ఆగస్టు 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఆయా తేదీలలో రోజువారీ సమయంలో పరిమితంగా భక్తులను వైకుంఠం క్యూ ద్వారా దర్శన అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఎంతమందికి దర్శనం సాధ్యమో అంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. దేవునికి జరిగే మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుటకు భక్తులందరూ సహకరించాల్సిందిగా బోర్డు విజ్ఞప్తి కోరుచున్నది. 11వ తారీఖున 9 గంటలు మనకు టైం ఉంటుంది. 9 గంటలు ఎంతమంది భక్తులకు పోయే అవకాశం ఉంటుందో అంతమందికి, 12వ తారీఖున 4 గంటలు, 13వ తారీఖున 4 గంటలు, 14వ తారీఖున 6 గంటలు, 15వ తారీఖున 5 గంటలు, 16వ తారీఖున 4 గంటలు, ఇంతవరకు మనకు టైం ఉంటుంది. మొత్తానికి ఇవాళ బోర్డు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎటువంటి స్పెషల్ కేటగిరీస్ కాకుండా, ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ ఇవన్నీ కాకుండా, విఐపీ బ్రేక్ ఇవన్నీ ఏమి లేకుండా సామాన్య భక్తులు ఎవరైతే తిరుమల చేరుకుంటారో ఆ రోజు మనకి ఎంతవరకు అయితే కెపాసిటీ ఉందో అంతవరకు మనం భక్తుల్ని క్యూ కాంప్లెక్స్లోకి ప్రవేశం అలవాటు చేసేసుకొని అంతవరకు సాఫీగా స్మూత్గా దర్శనం చేయించి, అటువేమో రిలీజియస్ కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా, దాంట్లో ఎటువంటి ఇంటర్ఫరెన్స్ జోక్యం లేకుండా సాఫీగా కొనసాగించాలి. రెండో వైపు ఏమో భక్తులు కూడా ఇబ్బంది లేకుండా దర్శనం అవకాశం ఉండాలి. మిగతా భక్తులందరూ కూడా దీంట్లో సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మేము ప్రకటిస్తాం, ఇప్పుడు వచ్చే 3-4 రోజుల్లోనే కరెక్ట్గా గంటవారీగా కెపాసిటీ వర్క్ అవుట్ చేసుకుని భక్తి చేస్తాం. అంతవరకు అవకాశం ఉంటుంది అంతమందికి దర్శనం చేయడానికి ఇవాళ బోర్డు అమలం తెలిపింది. అలాగే శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 23 నుంచి 26వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనగుడి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 23 నుండి 26 తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మనగుడి కార్యక్రమ నిర్వహణకు ఆమోదం. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రోటోకాల్ ప్రముఖులకు ఉదయం, సాయంత్రం వేళల్లో 1/2 గంట సేపు చొప్పున విఐపి బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రోటోకాల్ వర్తించే ప్రముఖులకు దర్శనం అందించడంలో భాగంగా ఉదయం 11:30 నుండి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు బ్రేక్ దర్శనం ప్రవేశపెట్టేందుకు ఆమోదం.
అలాగే జిల్లాల్లో ధార్మిక ప్రచార కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ధర్మ ప్రచార మండళ్లను పునర్వ్యవస్థీకరించాలని తీర్మానించారు. చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటి రాయస్వామి వారి ఆలయంలో ప్రతి శుక్రవారం అభిషేక సేవ చేయాలని తీర్మానించారు. ఈ సేవా టికెట్ ధరను 300 రూపాయలుగా నిర్ణయించారు. ఒక టికెట్పై ఇద్దరిని అనుమతిస్తారు. తిరుపతిలోని అవిరాల చెరువును 11 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని తీర్మానించారు. తిరుమలలోని 76 F-type నివాస గృహాలను 7 కోట్ల రూపాయల వ్యయంతో సూట్లుగా ఆధునీకరించి భక్తులకు కేటాయించాలని నిర్ణయించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 2 అర్చక పోస్టులు భర్తీ చేయడంతో పాటు గోవిందరాజస్వామివారి ఆలయం, కోదండ రామాలయం, నాగలాపురం ఆలయాల్లోనూ అర్చక పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. టీటీడీలో పదవీ విరమణ చేసిన మిరాసి అర్చకులకు పదవీ విరమణ ప్రతిఫలం కింద ఏకమొత్తంగా 20 లక్షల రూపాయలు, ప్రధాన అర్చకులకు 30 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్మానించారు. టీటీడీలో పదవీ విరమణ పొందిన పూర్వపు మిరాసి అర్చకులకు 20 లక్షలు, ప్రధాన అర్చకులకు 30 లక్షలు ఒక పర్యాయం ఏకమొత్తం చెల్లించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. సర్వదర్శనం క్యూలైన్ల ఆధునికీకరణ, ఇతర వసతుల కల్పనకు 23 కోట్ల రూపాయలను కేటాయిస్తూ నిర్ణయించారు. 11 కోట్ల రూపాయల వ్యయంతో తిరుమల ఎంబీసీ కోడల నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 వరకు నూతనంగా రోడ్డు వేయాలని తీర్మానించారు. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇప్పటిదాకా ఇస్తున్న 8 గ్రాముల బంగారు డాలర్కు బదులుగా 10 గ్రాముల బంగారు డాలర్ ఇవ్వాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. తిరుమలలో నందకం అతిథి గృహంలోని కళ్యాణ కట్టను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ మంగళవారం పరిశీలించారు. తలనీలాలు సమర్పించడంలో భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా ఏర్పాటు చేసిన కుర్చీలను పరిశీలించారు. కుర్చీలలో వృద్ధులు తలనీలాలను సమర్పించే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అనంతరం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చైర్మన్ గారు పెట్టిన కొత్త స్కీమ్ బాగుంది. పెద్దలకు కానీ సీనియర్ సిటిజన్ కానీ వికలాంగులకు కానీ బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. మేము బోర్డు పదవి తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా కళ్యాణ కట్టకు రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు కొంతమంది భక్తులు, ఏజ్ అయినటువంటి భక్తులు మేము కూర్చొని చేపించుకోవాలంటే మాకు చాలా వెంట్రుకలు తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఏదైనా వేరే అవస్థ చేయాలని చెప్తే ఆ రోజు చాలా టైప్స్ మేము ఎక్సర్సైజ్ చేసాము. చేసిన తర్వాత ఈరోజు తీసుకొచ్చేసి ఇక్కడ కుర్చీల పైన కూర్చొని చేసిన తర్వాత మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఒక హ్యాండిక్యాప్ అబ్బాయి చేపించుకున్నారు, అతను ఆనందం చాలా సంతోషం అనిపించింది. మేము ఏ కార్యక్రమం చేసినా భక్తులు ఆనందం చూడాలని చెప్పే ఉద్దేశంతో మేము ఈ రకమైన కార్యక్రమం చేయడం జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నాపన తిరుమంజనం వేడుకగా జరిగింది. స్వామివారికి అలంకరించే కవచాలను తొలగించి నిజ ఉత్సవమూర్తులకు అభిషేకాలు జరపబడేదే జ్యేష్ఠాభిషేక మహోత్సవంలోని ఆంతర్యం. ఇందులో భాగంగా చివరి రోజున కవచ సమర్పణలో భాగంగా స్వామి అమ్మవార్లను స్నానపీఠంపై కొలువు తీర్చిన అర్చక స్వాములు వేదమంత్రాల మధ్యన వివిధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని వేడుకగా జరిపారు. ఇక మంగళవారం సాయంత్రం గోవిందరాజస్వామివారి తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని విభిన్నంగా విశేషంగా అలంకరించిన అర్చక స్వాములు అందంగా అలంకరించిన తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని తిరుచిపై దర్శించి అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగర సమీపంలోని ఒంటిల్లు గ్రామంలో వెలసిన మహిమాన్విత శ్రీ కొళాతమ్మ అమ్మవారి జాతర వైభవపేతంగా జరుగుతోంది. సంవత్సరంలో 2 రోజులు అమ్మవారికి జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారి మూలమూర్తికి పూజలను జరిపారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. సంతాన ప్రదాయనిగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని ధన్యులయ్యారు. కడప జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత రమణీయంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సౌమ్యనాథ స్వామివారు శ్రీరాముని అలంకారంలో హనుమంత వాహనంపై సర్వాలంకార శోభితంగా అలంకార భూషితులై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధ ఆలయాలలో విశేష పూజలు జరిగాయి.
ఇందులో భాగంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అనుబంధ ఆలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయంలో నెలవై ఉన్న శ్రీ అర్ముగ స్వామివారికి అభిషేకాన్ని జరిపారు. వివిధ రకాల పవిత్ర జలాలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆ తర్వాత భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉన్న శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి రథయాత్ర నిర్వహించారు. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసి వర్ణశోభిత పూలమాలలతో అలంకరించి రథంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజన బృందాల కోలాటాలు, భక్తుల జయ జయ ధ్వానాల నడుమ రథయాత్రను నిర్వహించారు. విజయవాడ నగరంలోని పాత బస్తీలో కొలువై ఉన్న శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా గర్భాలయంలో స్వామివారికి పూలంగి సేవను నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ కోదండరామ స్వామివారికి లక్ష తులసి పూజను జరిపారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి పూజను చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలను జరుపుకున్నారు. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్నిమదనం, అగ్ని ప్రతిష్టాపన, పవిత్ర శుద్ధి, నవగ్రహ యజ్ఞం తదితర కార్యక్రమాలను ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తున్నారు. ఈ పవిత్రోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కృష్ణానదిలో స్నానమాచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం రమణీయంగా సాగింది. స్వామివారిని పూలమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి నీరాజనాలు సమర్పించారు. భక్తులు పండ్రీనాథ గోవింద అని కీర్తిస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవాలయంగా విరాజిల్లుతున్న కపిలతీర్థంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. త్రయాహ్నిక దీక్షతో సాగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమజనం ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వర స్వామి తదితర పరివార దేవతామూర్తులకు ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చిన అర్చక స్వాములు వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమజనం జరిపారు. అభిషేక జలాల్లో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తున్న స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తజనం ధన్యులయ్యారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆద్యంతం స్నపన తిరుమంజనం కడు రమణీయంగా సాగింది. అనంతరం ఆలయ ఆవరణలో కలశ ప్రతిష్ట, కలశ పూజలు జరిపారు. హోమాలను నిర్వహించాక వేదోక్తంగా పవిత్ర ప్రతిష్ట చేశారు. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీవెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 087-22-77-77-087-22-33-33 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలలో ఛత్రస్థాపనోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల కొండపై శ్రీవారు మొదటగా కాలు మోపిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఈ ఛత్రస్థాపనోత్సవాన్ని వేడుకగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు తిరుమలలోని నారాయణగిరిపై ఉన్న శ్రీవారి పాదాలకు స్నపన తిరుమంజనం చేసేందుకు ఆలయంలోని బంగారు బావి నీటిని తీసుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రంగనాయకుల మండపం నుంచి ఊరేగింపుగా నారాయణగిరి శిఖరం వద్దకు చేరుకున్నారు. అనంతరం శిఖరంపై ఉన్న శ్రీవారి పాదాలకు బంగారు బావి తీర్థంతో తిరుమంజనం చేశారు.
ఆపై స్వామివారి పాదాలను అలంకరించి నైవేద్య సమర్పణ గావించారు. శ్రీవారి పాదాల చెంత భూచక్ర గొడుగును ప్రతిష్ఠించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుమలకు తిరుపతి నుంచి భక్తులను తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ కొండపైన పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా సరికొత్త బస్సులు ప్రవేశపెడుతోంది. ఇప్పటికే 34 కోట్ల రూపాయల వ్యయంతో సరికొత్త సాంకేతికత కలిగిన 166 కొత్త బస్సులను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుమలకు మంజూరు చేసింది. ఇందులో భాగంగా తొలి విడతగా మంగళవారం మొత్తం 35 బస్సులు కొండ ప్రయాణానికి సిద్ధమయ్యాయి. ఈ మేరకు తిరుపతిలోని అలిపిరి బస్టాండ్లో ఈ కొత్త బస్సులను కొలువు తీర్చి వాటికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అమర్నాథరెడ్డి, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తదితరులు ఆర్టీసీ బస్సుల వద్ద ఏర్పాటు చేసిన శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజాదికాలు చేసి లాంఛనంగా ప్రారంభించారు. శ్రీవారి భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం సురక్షితమని, ఆర్టీసీ భక్తుల భద్రతే ధ్యేయంగా పెట్టుకుందని రాష్ట్ర రవాణా మంత్రి అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో కొత్త బస్సులు వేయడం సంస్థకి ఎప్పుడు కూడా ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకు వేసి 165 కొత్త బస్సులు బ్రహ్మోత్సవాలకు ఇవ్వాలని చెప్పి యాజమాన్యం నిర్ణయించి బడ్జెట్ కూడా రిలీజ్ చేసి బస్సులు కొనడానికి అడ్వాన్సులు కూడా ఇచ్చాం. అందులో మొదటి ఫేజ్లో 35 బస్సులు మనందరి సమక్షంలో ఒక పండగ వాతావరణంలో ఈరోజు మనం ప్రారంభించుకొని 35 బస్సుల్ని ఈరోజు తిరుమల కొండపైకి వెంకటేశ్వర సన్నిధికి పంపించడానికి నిర్ణయం తీసుకున్నాం. తొలి ఏకాదశి పర్వదినాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. శివకేశవ ఆలయాల్లో పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు విశేషంగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామివార్లను సేవించి భక్తులు అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ హరిహర క్షేత్రంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి అర్చకులు నివేదనలు, హారతులు సమర్పించారు. ఉపాలయంలో నిలవైన అమ్మవార్లను పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీరామాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. తొలి ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి ఆలయ ఆవరణలోని వేదికపై కొలువుదీర్చారు. భక్తులు స్వామివారి ముందు దంపతి సమేతంగా ప్రణమిల్లి అర్చకుల సూచనల మేరకు వ్రతాలను జరుపుకున్నారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో రామకోటి నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. తొలి ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి సమర్పించిన రామకోటి వాహనాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల కోలాటాలు, భజనల నడుమ రామకోటి ఊరేగింపు వేడుకగా సాగింది. గోదావరికి పసుపు, కుంకుమలు, పుష్పాలతో సారి సమర్పించి నివేదనలు అర్పించాక రామకోటిని నిమజ్జనం చేశారు. అలాగే భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిగాయి. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు చేసి సకల శోభితంగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలోని ఎత్తిపోతల జలపాతం వద్ద కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రకృతి శోభ నడుమ ఆహ్లాదకరంగా నిలవైన ఈ ఆలయం స్వామివారిని దర్శించే భక్తులతో నిండిపోయింది. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఆధ్యాత్మిక భావాలతో పాటు మానసిక ఆనందాన్ని పొంది భక్తులు తరించారు. అలాగే పెదకాకాని మండలంలోని వెనిగండ్ల గ్రామంలో నిలవైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి అందంగా అలంకరించి నివేదనలు అర్పించారు. విశాఖలోని కొమ్మాది అన్నంరాజులో నిలవైన శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేషంగా అభిషేకం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. విశాఖ మధురవాడలోని శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి ఏకాదశి పూజలు జరిగాయి. అభిషేక ఆరాధనల అనంతరం స్వామి అమ్మవార్లను తులసిమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు.
భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథనిలోని శ్రీ గౌతమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. భక్తులు అశేషంగా కాలినడకన ఆలయానికి చేరుకుని గౌతమేశ్వరుణ్ణి సేవించుకున్నారు. ముందుగా సమీపంలోని పవిత్ర గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని నందీశ్వరునికి పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అలాగే పెద్దపల్లి జిల్లా రామగిరిలోని లడ్నాపూర్లో నిలవైన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. శయన అలంకారంలో వేయించేసిన శ్రీ రంగనాయక స్వామికి అర్చకులు పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారిని పూలమాలతో చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. అమ్మవార్లకు ఆళ్వారులకు విశేష పూజలు చేశారు. ఉపాలయంలోని శ్రీ శివనాగేంద్ర స్వామికి అభిషేకం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో తొలి ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. అమ్మవారిని పట్టు వస్త్రాలు ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించి ఆలయ ఆవరణలోని కాలభైరవుడికి, శివలింగానికి, నాగేంద్రుడికి పంచామృతాలతో అభిషేకం జరుపుకుని తరించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మ లోవ పరిమళభరితంగా శోభిల్లింది. అమ్మవారికి అర్చకులు లక్ష మల్లెల అర్చన నిర్వహించారు. ఆలయ ఆవరణలు అమ్మవారిని వేయించేపు చేసి సహస్రనామాల సహితంగా లక్ష మల్లెలతో అర్చించి హారతులిచ్చారు. భక్తులు మల్లెల్లో అమ్మలగన్న అమ్మను సేవించారు. నిజామాబాద్లో స్వయంభూగా నిలవైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. విశాలమైన ఆవరణలు, ఆహ్లాదభరిత వాతావరణంలో నిలవైన ఈ ఆలయంలో గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో స్వామివారికి అర్చకులు అభిషేకాలు జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి ఆలయ ఆవరణలోని శివలింగానికి స్వయంగా అభిషేకాలు జరుపుకుని దీపాలు వెలిగించి స్వామికి నివేదించారు. అలాగే నిజామాబాద్లోని ప్రసిద్ధ శ్రీ జెండా బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న బాలాజీ ఆలయంలో స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను నిర్వహించారు. పూలమాలలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. ఓం నమో వెంకటేశాయ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం గాత్ర కచేరి వీణులు విందుగా సాగింది. చెన్నైకి చెందిన మాళవిక సుందర్ ఆలపించిన కీర్తనలు శ్రవణానందంగా సాగాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.